ప్రియ నేస్తమా రా, అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదేవుడు మన ఎంతగానో ప్రేమించి తన ఉచితమైన కృప ద్వారా తన కనికరమును కటాక్షాన్ని మనం చూపుటకు ఎంతో మనము అర్హులము, ధన్యత గలవారమై ఉన్నాము. అది యేసు క్రీస్తు ఒక్కని వల్లే సాధ్యం, సమస్తము సాధ్యం ఆయనకి. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేవుడు వాక్యం కోసం ఆశతో, తపనతో, తృష్ణ కలిగి మరి ఎంతో ఆలోచన కలిగి ఉన్నారు. మీ జీవితంలో దేవుడి కార్యాలు ఊహకందని, దేవుడి మాటలు ఊహించలేనివి. అందుకే బైబిల్లో యేసయ్య వాక్యం గురించి ఏం రాయబడి ఉంటుందంటే, ఆకాశం భూమి గతించిపోయినా సరే దేవుడి మాటలు నెరవేరేదాకా, దేవుడి మాటలు వాక్యం నెరవేరేదాకా గతించిపోదు, సున్నా పళ్ళు కూడా అని రాయబడి ఉంది. అందుకే ఈరోజు దేవుడి వాక్యమే చాలామంది ప్రజల్ని ప్రభావితం చెందిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే, మనిషి లోకంలో చాలా విషయాల్లో మోసపోతున్నారు కదా, ఆ మోసపోయే జీవితం నుంచి సత్యం వైపు నడిపించుద్ది. అది బైబిల్లో దేవుడి యొక్క ఉద్దేశాలు. యేసుక్రీస్తు యొక్క దేవ నామంలో అందరికీ దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా. దేవుడి కృప ద్వారా, దేవుడి కనికరం ద్వారా ఈ 2020 సంవత్సరంలో దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయబోతున్నాడు. ఎన్నో కార్యాలు చేయబోతున్నాడు. యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ సంవత్సరం మనకి దీవెనకరమైన సంవత్సరం, ఆశీర్వాదకరమైన సంవత్సరం. అనేక కార్యాలు నీ జీవితంలో వెనకబడిపోయినాయి, చాలా పనులు నువ్వు చెయ్యాలనుకున్నవన్నీ ఆగిపోయినాయి, కానీ ఈ సంవత్సరం అవి జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. నువ్వు ఎదురు చూస్తున్నావే, ఒక మంచి రోజు నాకు రావాలి, మంచి సంవత్సరం రావాలని, అది వచ్చేసింది. ఇంకా మంచి రోజులు నీకు ఎదురుగా ఉన్నాయి, ఇంకా బ్యాడ్ చెడ్డ రోజులన్నింటినీ కాలం ముగించబడింది. ఇది యేసు కృప చూపించే కాలం, యేసు నీకు కావలసిన వాటిని అనుగ్రహించే కాలం. నువ్వు గుర్తించవలసిన సత్యం, చాలామంది దేవుడి వాక్యం ద్వారా చాలా విషయాల్లో బలపడుతున్నారు. అంతే, దాన్ని బట్టి దేవునికి ఎంత స్తుతించినా కూడా తక్కువే. కృతజ్ఞత కలిగి ఉండటం దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతుండే, అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో నా జీవితంలో ఈ కష్టమైన పరిస్థితి వచ్చింది, ఈ బాధలు అనే పరిస్థితి వచ్చింది, ఈ ఇబ్బందులు అనే పరిస్థితి వచ్చింది, ఏం చేయాలో తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటాం. అయితే దేవుడు యొక్క వాక్యం ఏముంటుందంటే, మన జీవితంలో మన బలపరిచే దేవుడు ఆయన, మన పట్ల తన కనికరమును కటాక్షాన్ని చూపించే ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. సహోదరి సహోదరుడా రా, దేవుడి యొక్క వాక్యం చేతను బలపరచబడుతుంది. ఈరోజు ఈ వాక్యం మీ ఇంటికి వచ్చింది, ఎంతో ధన్యత, ఎంతో అదృష్టం. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన అంటున్న మాటను మీరు గుర్తించండి. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడి యొక్క బైబిల్లో ఏమంటాడంటే, దేవుడు యేసును ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పని పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతీ అని వాక్యం చెబుతున్న తల్లి, వాక్యము చెబుతుంది అన్న, వాక్యములో ఉన్న సారాంశాన్ని గుర్తించాలి సహోదరి సహోదరుడా. ఎన్నో ఉపయోగకరమైన కార్యాలు నిజుతులో దేవుడు చేస్తాడు ఈరోజు ఈ సంవత్సరం. బైబిల్లో నుంచి ఒక మాటను మనం గుర్తిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫేసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమి రాయబడి ఉంది అని మనం గుర్తిస్తే, ప్రేమ ఎందును, సత్యమందును క్రీస్తు యేసు అన్ని విషయములలోని ఎలాగైతే ఎదిగారో, ఎదుగు నిమిత్తము క్రీస్తు అన్ని విషయములలో ఎదిగినట్టుగా మనం కూడా ఎదగాలి. దేవుడు చెబుతున్న మాట ఇది.
మనం ఎదగాలి, దేవుడిలో ఎదగాలి, దేవుడి కోసం ఎదగాలి. దేవుడి యొక్క వాక్యం అంటుంది, మన కుటుంబంలో కొంతమంది పాప బాబు మనకుంటారు, వాళ్ళు మరుగుజ్జుగా ఉంటే, ఎదగకుండా ఉంటే, ఒక 4 అడుగుల హైట్ వచ్చి ఆగిపోతే మనం చాలా బాధపడతూ ఉంటాం. అది దేవుడు వాక్యం ఏమంటుందంటే, ఎన్నో వాటిల్లో నువ్వు ఎదగకపోతే కూడా నీకు బాధగా ఉంటుంది. నువ్వు వెళ్ళే ఉద్యోగులు నీకు జీతం పెరగిపోయింది అనుకోండి, నీకు బాధగా ఉంటుంది. నువ్వు చేసే వ్యాపారం లాభం ఎక్కువ కాకపోయింది అనుకోండి, నీకు బాధగా ఉంటుంది. దేవుడు యొక్క వాక్యం అంటుంది ఏంటంటే, దేవుళ్ళో కూడా నువ్వు ఎదగకపోతే దేవుడికి బాధ ఉంటుంది, నువ్వు ఎదగకపోతే దేవుడికి ఆవేదన ఉంటుంది, నువ్వు ఎదగకపోతే దేవుడికి ఆందోళన ఉంటుంది. నువ్వు ఎదగాలనేది దేవుడు కాంక్ష, నువ్వు ఎదగాలనేది దేవుడు యొక్క ఉద్దేశం, దేవుడు యొక్క ఆలోచన. అందుకే నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి పైకి ఎక్కాలి. 2020లో నువ్వు ఎదగాలి, 2019లో చేసిన భక్తికి అధికంగా నువ్వు భక్తిని చేయాలి. అది దేవుడు యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఎదుగుదలనిచ్చే దేవుడు, నీ కుటుంబాన్ని ఎదిగేలాగా చేసే దేవుడు ఆయన, అలాంటి దేవుడు. మన బంధువులు మనం చూసి వీళ్ళు దేవుడు చేత ఎదుగుతున్నారు అనిపించుకోవాలి మనం. ఎందుకని? ఎందుకంటే దేవుడికి మహిమ రావాలంటే మనం ఎదిగి తీరాలి. మనలో మొదట ఉన్న భక్తికి, మొదట ఉన్న ప్రార్థనకి, మొదట ఉన్న జీవిత ఆత్మీయ స్థితికి ఇంకా ఎదుగుదల కావాలి. నువ్వు చదివిన బైబిల్ని ఇంకెక్కువసేపు చదవాలి, నువ్వు చేస్తున్న ప్రార్థన ఇంకెక్కువసేపు చేయాలి, నువ్వు సన్నిధిలో సంఘంలో గడిపే సమయాన్ని ఇంకెక్కువ గడపాలి, నువ్వు ఇంట్లో దేవుడితో గడిపే సమయాన్ని ఇంకెక్కువ గడపాలి. అది ఎదుగుదల కలిగి ఉంటాం. ప్రేమ కలిగి, సత్యం కలిగి, దేవుడు క్రీస్తు సమస్తంలో ఎదిగినట్టుగా మనం ఎదగాలి. అది దేవుడు యొక్క ఉద్దేశం, దేవుడు యొక్క ఉన్నతమైన ఆలోచన. సహోదరి సహోదరుడా, మనం ఎదగకపోయామనుకోండి ఏ ఉపయోగము, ఏ ప్రయోజనము, ఏ లాభం మనకు ఉండదు. మన జీవితంతో దేవుడు చెబుతున్న మాటను గుర్తించాలి. నేను యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్తూ ఉన్న ఆరంభించినటువంటి 19వ సంవత్సరం అప్పుడు నాకు దేవుడు ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. అంటే యేసుని సొంత రక్షకుడుగా బాప్తీసం తీసుకునే అవకాశాన్ని కృపను దేవుడు నాకు అనుగ్రహించారు. తీసుకున్న తర్వాత మా ఇంట్లో ప్రార్థన పెడుచుకుందామని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. చుట్టాలని పిలుద్దామని వెళ్ళి పిలుచుకొని మా ఇంట్లో ప్రార్థన రాయవాళ్ళ మీద అని చెప్పి వస్తుంటే ఒక రోడ్డు మీద పిచ్చుకొక కలిసింది. నన్ను కలిస్తే బాగా రక్తం కారింది. ఏమో వదిలేని వదిలేసాము, ఇంజక్షన్ చేపించుకోలే, హాస్పిటల్కి వెళ్ళలా, ఏమీ వాడలా, మర్చిపోయాం, వదిలేసాం, అయిపోయింది. కొన్ని నెలలు, 2, 3, 4, 5 నెలలు గడిచిపోయింది. ఇలాగే చర్చికి వెళ్తున్నాము, ఇంటికి వస్తున్నాము, ఉద్యోగానికి వెళ్తున్నాను, ఇంటికి వస్తాను, అయిపోతుంది. ఒక 5 నెలల తర్వాత ఉదయకాలం అమ్మ మంచినీళ్ళు ఇచ్చింది తాగమని. ఆ నీళ్ళు తాగుతూ ఉంటే కుక్కలాగా తాగుతున్నాను. మామూలుగా ఇలా తాగట్లా, 4 అలా గతుకుతూ తాగుతున్నాను. మా అమ్మ ఆశ్చర్యపోయింది, వీడికేమైందా అని. ఆ నీళ్లు పారబోసేసి మా అమ్మని మా నాన్న గిల్లుతున్నాను, బట్టలు పట్టుకొని చింపుతున్నాను, కుక్కలాంటి శ్యాసలు నోట్లో పెట్టుకుని లాగుతున్నాను. ఈ శ్యాసలు చూసి మా అమ్మగారికి నాన్నగారికి భయం వేసింది. ఒక పావుగంట తర్వాత మళ్ళీ నాకు అన్నీ గుర్తొస్తుంది. మళ్ళీ అంతా మంచి మనిషిలాగే నడుచుకుంటున్నాను, ప్రవర్తిస్తున్నాను, జీవిస్తున్నాను. మళ్ళీ అరగంట బాగానే ఉన్నాను. అరగంట తర్వాత మళ్ళీ పావుగంట బాగోట్లా, మళ్ళీ అరగంట బాగున్నాను, మళ్ళీ పావుగంట బాగోట్లా. గబగబ విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రి తీసుకుని వెళ్తే వాళ్ళు బ్లడ్ చెక్ చేసి మీ ఓడికి కుక్క కలిసిందా అని అడిగారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అవునండి అంటే, వాళ్ళు కుక్క కలిసిన వాళ్ళకి వైద్యం చేసేటువంటి డాక్టర్స్ అనమాట. వాళ్ళు చూసి ఏమని చెప్పారండి, మీ అబ్బాయికి అప్పుడు కుక్క కలిసినప్పుడు ఇంజక్షన్ ఏమి చేయించలేదా అంటే, ఏమి చేయించలేదండి, వదిలేస్తామండి, 4 నెలలు 5 నెలలు అవుతుందండి. అయితే ఆ విషము, కుక్క కలిసిన విషము బ్రెయిన్ ఇలాగ ఎక్కేసింది, ఒళ్ళంతా పాకేసింది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరిని గిల్లాడు అనుకోండి వాళ్ళకి విషయం ఎక్కేస్తుంది, ఎవరిని కలిశాడనుకో వాళ్ళకి విషయం ఎక్కేస్తుంది. కాబట్టి మీ అబ్బాయి 2 రోజులు బతుకుతాడు, కరెక్ట్గా చచ్చిపోతాడు, ఇక బతకడు అని చెప్పారు. మా నాన్న అలా కుప్పగొళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. తల్లి, నా చెవులతో విన్న మాటది, నీ కొడుకు బతకడు, ఇక మానేస్తాడు అని చెప్పాడు. చూసారా, దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. అప్పుడు మా నాన్న ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు పేట చెప్పాను, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు సజీవుడు కదా, ఆయన ప్రేమామయుడు కదా, కృపగల దేవుడు కదా, ఆయన ఉండగా మనకెందుకు ఈ భయము, దిగులు? వద్దు, యేసు సంఘానికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందామని మందిరానికి వెళ్ళాము. దేవుడు సంఘంలో ఉపవాసం ఉండి, దేవా
నన్ను బతికించు, ప్లీజ్ నన్ను దర్శించు, నీ రక్తము నాలో పంపించి నాలో ఉన్న విషపు రక్తాన్ని తొలగించు, నన్ను స్వస్థపరచు, నన్ను బతికించు దేవా, నీ సాక్షిగా వాడుకో తండ్రి, నేను అల్పుడిన ప్రభువా అభాగ్యుడిని నేను అని అడిగినప్పుడు దేవుడు కటాక్షం దిగి వచ్చింది. ప్రార్థన చేసుకుని మనసులోనే అలా పడుకుంటే నాకు ఒక దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం నా ఒంట్లో నుంచి సబ్బునుదుగు లాంటిది బయటకు వచ్చేసింది. ఆ సబ్బునుదుగు అంతా తల నిండా పట్టేసింది. సబ్బునుదుగు గ్రీన్గా ఉంది, పచ్చగా ఉంది. నుదుగు అంతా బయటకు వచ్చేసింది. తులుకుబడి లేచాను, నానా నన్ను ఏసే ముట్టుకున్నాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు దర్శనం చూపించాడు, నా లోపల ఉన్న విషయాన్ని దేవుడు బయట తీసేశాడు, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నాలో పంపించాడు అని చెప్తే మా నాన్న ఏడుస్తున్నాడు. ఏంటానికి ఏమైనా పిచ్చి పట్టిందా, డాక్టర్లు ఏమో 2 రోజులు చచ్చిపోతామని చెప్పారు, నువ్వేమో దేవుడు పుట్టాడు, దేవుడు ముట్టాడు బతికించాడు అంటావు ఏంటి అంటే, లేదు నాన్న దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కుక్క కలిసిన వాళ్ళు నువ్వులు తినకూడదు, కుక్క కలిసిన వాళ్ళు అసలు తినకూడదు, కుక్క కలిసిన వాళ్ళు కొన్ని కొన్ని తినకూడదు. అవి తెచ్చుకున్నాను, వెంటనే తిన్నాను, చూపించాను నాన్నగారికి, అందరికీ చూపించా. 2 రోజులు చనిపోవచ్చు, నేను ఇంకా 18 సంవత్సరాలు బతికాను, ఇప్పుడు బతికే ఉన్నాను ఇంకా. ఎందుకు తెలుసా సహోదరి సహోదరుడా, నీ యేసు క్రీస్తు అంటున్నమాట మన యేసయ్య, నువ్వు దేవుళ్ళు ఎదగాలి. సమస్యలు వస్తే భయపడకూడదు, రోగాలు వస్తే భయపడకూడదు, కష్టాలు వస్తాయి భయపడకూడదు, నిలబడాలి. నీ ముందు శత్రువు అయినటువంటి గొలియాతు భయపడతాడు. నువ్వు నిలబడితే సముద్రం చెల్లిపోయి దారి చూపించుద్ది, నువ్వు నిలబడితే నీళ్లు వంగి నడవమని పేతుర్లాగా ఆహ్వానిస్తాయి. నువ్వేం చేయాలి సహోదరి సహోదరుడా, దేవుళ్ళు ఎదగాలి. యేసయ్య అన్ని విషయముల్లో క్రీస్తు ఎదిగినట్టుగా మనం కూడా అన్ని విషయాల్లో ఎదగాలి. అంతేగాని 25 సంవత్సరం చర్చకెళ్తున్నావు, నీకు ప్రార్థన చేయడం వచ్చిందా? 25 సంవత్సరం చర్చకెళ్తున్నావు, నీకు పాటలు పాడటం వచ్చిందా? నువ్వు 20 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి చర్చకెళ్తున్నావు, రక్షణ పొందావు నువ్వు, ఏదన్నా ఎదుగుదల వచ్చిందా? సహనం వచ్చిందా? సాత్వికం వచ్చిందా? దీన మనసు వచ్చిందా? నీలోని లోబడే స్వభావం వచ్చిందా? అన్నిట్లో ఎదగాలమ్మా. ఎదిగితే నువ్వు ఆశీర్వదించబడతావు, ఎదిగితే నువ్వు వద్దులుతావు, నువ్వు ఎదిగితే నీ టైటిల్ మొత్తం దేవుడు మార్చేస్తాడు. అంటే లోకంలో ఉన్నప్పుడు నేను చూసిన వాళ్ళు వీడా వీడు సన్నాసి అని పేరు పెట్టారు అనుకోండి, యేసయ్య వచ్చి నీ పేరు మారుస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుళ్ళు ఎదగాలి. లోకంలో ఉన్న వాళ్ళు చూసి వీరికి ఏమి జ్ఞానం లేదండి, ఈ అమ్మాయికి ఏమి చేత కాదండి అన్నారా? అయితే దేవుడిలో నువ్వు ఎదిగితే దేవుడు నీ పేరే మార్చేస్తాడు. నువ్వు అందరికీ ప్రయోజనకరంగా, అందరికీ ఉపయోగకరంగా దేవుడు నిన్ను చేస్తాడు సహోదరి సహోదరుడా. దేవుడు నిన్ను వాడుకుంటాడమ్మా, నిన్ను దేవుడు వాడుకుంటాడయ్యా. దేవుడిని అంచులంచుగా లేవనెత్తుతాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాటిని మనం చూద్దాం. తిమోతిలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ వాక్యంలో పౌలు గారు తిమోతితో అంటున్నారు, తిమోతి నా కుమారుడు తిమోతి, ఇదిగో దైవభక్తి విషయంలో నీకు నీవే సార్థకం చేసుకోవాలి. యేసయ్య వాక్యం చెబుతున్న మాట ఇది తల్లి, చెల్లి భక్తి అంటే వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, వచ్చాను, అయిపోయింది, ఇంట్లో మళ్ళీ యథాస్థితిగా మాట్లాడుతాను అనుకోకూడదు. నీ పాత మాటలు, నీ పాత చూపు, నీ పాత జీవితం నీ టైటిల్ మార్చకుండా అడ్డుపడతా ఉంటాయి. అంటే నువ్వుతో సమాజం అజ్ఞానివి అందనుకో, నువ్వు అజ్ఞానిగానే మిగిలిపోతావు. కానీ దేవుడు ఎదిగితే అజ్ఞాని పోయి జ్ఞానిగా మారుతావు. దేవుడు యొక్క వాక్యం చెబుతుంది, నువ్వు దేవుడు ఎదిగితే నీ పేర్లన్నీ మారిపోతాయి, నీ మనసులోని చురుకుదనాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. నువ్వు దేవుళ్ళు ఎదగాలి. నీకు నీవే ఎవరో వచ్చి ఎలా చెయ్యాలి అని ఒకసారి చెప్తారు, దేవుడు ప్రార్థన చేసుకో 2 సార్లు చెప్తారు, వాక్యం చదువుకో 3 సార్లు చెప్తారు, ఉపవాసం ఉండు 1 సార్లు చెప్తారు, రోజు చెప్పవు. నీకు నీవే సాధకం చేసుకు, నీకు నీవే ఎలా గాలి పీల్చుకుంటున్నావు, నీకు నీవే కొన్ని పనులు ఎలా చేసుకుంటున్నావు, నీకు నీవే కొన్ని కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, దేవుడి విషయంలో, దేవుడి పట్ల నీకు నీవే భక్తిని, దయభక్తి విషయంలో సాధకం చేసుకోవాలనేది ప్రభు యొక్క కాంక్ష, ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆలోచన. నీకు నువ్వే దయభక్తిలో సాధకం చేసుకుంటే నువ్వు ఎదుగుతావు. ఎదిగావు అంటే నీ జీవితంలో రాజులు నీ వద్దకు వస్తారు, నిన్ను తిట్టిన వాళ్ళు నీ వద్దకు వస్తారు, నువ్వు దేనికి పనికిరావు అన్నవాళ్ళు నువ్వు గొప్పవాడివి, గొప్పదానివని పొగుడుతారు. నువ్వు ఎప్పటికీ పైకిరావు అన్నవాళ్ళు నువ్వు నీ ఎదుగుదల చూసి అనేకులు వచ్చి నీ కింద నీ ఆశ్రయాన్ని అర్థిస్తారు, నీ చేతి కిందకు వస్తారు. ఎప్పుడు? నువ్వు దేవుళ్ళు ఎదిగినప్పుడు. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇదే సహోదరి సహోదరుడా, వేస్తున్న ప్రతి అడుగులో కూడా నువ్వు గుర్తించాలి నీ దేవుడు సమర్థుడు, సజీవుడు, శక్తివంతుడు అని. పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మనం గుర్తిద్దాం, యజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం,
ఏం రాయబడి ఉందంటే అక్కడ యాజకుడైన ఎజ్రా అని రాయబడి ఉంది. అంటే యాజకుడైన ఎజ్రా అని రాయబడి ఉంది అంటే యాజకుడా ఎజ్రా కాదే, కానీ యాజకుడుగా ఎలా మారాడు అంటే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే ఎజ్రా తనకు తానుగా దైవభక్తుని సాధకం చేసుకున్నాడు. అంటే ఎదిగాడు దేవుళ్ళు. దేవుని తెలుసుకొని మౌనంగా ఉంటే ఈరోజు యాజకుడు అయ్యేవాడు కాదు. మామూలుగా సామాన్యమైనటువంటి యజ్రా నాన్నగారికి పుట్టిన వ్యక్తిగా పిలువబడేవాడు. యజ్రా అంటే సామాన్య వ్యక్తిగా అని ఎంచుకునేవాళ్ళు. కానీ యజ్రా అలా లేడు. యజ్రా యాజకుడు అయ్యాడు. ఇజ్రాయెల్ ప్రజలకి యాజకుడిగా మార్చబడ్డాడు యజ్రా గారు. ఎందుకని? తను తానుగా బైబుల్ పట్టుకొని దేవుడు యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని దైవికంగా దైవ భక్తిని సాధకం చేసుకున్నాడు. తనకు తానుగా దేవుడు సహాయం అందించి దేవుడిని తోడు కోరుకొని ఈరోజు దేవుడు యొక్క వాక్యం అంటుంది సామాన్యమైన ఎజ్రా ఈరోజు యాజకుడిని ఎజ్రాగా మార్చబడ్డాడు. ఎందుకని? తనకు తానుగా సాధకం చేసుకున్న ఆ భక్తి ఆయన జీవితాన్ని ఒక యాజకుడు అనే లెవెల్కి తీసుకెళ్ళింది. యాజకుడు అనే స్థానం తీసుకుని వెళ్ళిపోయింది. ఈరోజు దేవుడు వాక్యం కూడా నీతో మాట్లాడుతుంది. ఏంటంటే తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, సమాజంలో ఉన్నవాళ్ళు నీ కొడుకు ఏదో చెడ్డ పేరు పెట్టారు, సమాజంలో బంధువులు నీ కూతురికి ఏదో చెడ్డ పేరు పెట్టారు. దేనికి పనికిరాదండి, దేనికి పనికిరాదండి. నీ భర్త శుద్ధ దండగా, నీ కొడుకు పొట్టబోస్తే అక్షముక్క కూడా ఉండదు అంటున్నారేమో. అనేక రాళ్ళు, అనేక సార్లు అనేక మంది వచ్చి నీ బిడ్డల కోసం నీ కంప్లైంట్ చేస్తున్నారేమో. నీ భర్త కోసం చుట్టాలు వచ్చి, మీ అన్నయ్య వచ్చి నీ భర్త ఎందుకు పనికిరాడమ్మాయి అని మీకు కంప్లైంట్ చేస్తున్నారేమో. మీ ముఖము చిన్నపుచ్చుకుంటున్నారేమో. అవమానాలకి, నిందలకి భరించలేక బాధపడుతున్నారేమో. అదేంటో నా బ్రతుకు ఇలాగైపోయింది, నాకు ఇలాంటి భర్త ఎందుకు వచ్చాడు, నాకు ఇలాంటి భార్య ఎందుకు వచ్చింది, నాకెందుకు ఇంత చెడ్డపై తీసుకొచ్చి బిడ్డలు పుట్టారు, నా కడుపుని చెడబుట్టేదని ఏడుస్తున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇది 2020లో నీ టైటిల్ మారుస్తాను, నీ పరిస్థితులు మారుస్తాను, నీ స్థితిగతులు మారుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను, నువ్వు ఉన్న జీరో నుంచి ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాను అని దేవుడు వాక్యం నుంచి నీతో ఈరోజు ఈ టీవీ ప్రసంగం నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే, నీ ద్వారానే, నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు కృంగిపోయావు ఈరోజు. నా కుటుంబం మారదని నువ్వు నిర్ణయించుకుని ఆగిపోయావు, ఆందోళన చెందుతున్నావు. నా పరిస్థితులు మార్చేవాళ్ళు లేదనుకుంటున్నావు, నా స్థితిగతులు మార్చేవాళ్ళు లేదనుకుంటున్నావు, నాకు సమాధానము, సంతోషం, నెమ్మది ఇచ్చేవాళ్ళు లేదనుకుంటున్నావు, నన్ను ఆస్వాదించి హెచ్చించేవాళ్ళు లేదనుకుంటున్నావు. యేసు అంటున్నాడు, నువ్వు దేవుళ్ళు నీకు నీవుగా సార్థకం చేసుకుని భక్తులు ఎదుగు. అప్పుడు దేవుడు చేస్తా తెలుసా, నీ కొడుకు ఉన్నటువంటి జీరో నుంచి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. నీ కొడుకు సామాన్యమైన స్థితిలో ఉన్నాడేమో, నీ కొడుకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. నువ్వు దేవుళ్ళు ఎదగాలి, నీకు నువ్వే భక్తిని సార్థకం చేసుకోవాలి. సమయం ఖాళీ ఉండగానే సినిమాలు, సీరియల్స్, లోకంలో టీవీలు, ఫోన్తో సమయాన్ని హృదయ చేసుకోమాకండి. ఎందుకంటే మీ సమయము మీరు ఎంత విలువగా ఎంచుకొని ఆ సమయాన్ని మంచికి వినియోగిస్తారో ఆ సమయం మిమ్మల్ని మంచి వాళ్ళగా, మంచి స్టేజ్కి తీసుకుని వెళ్తుంది. మీరు సమయాన్ని చెడువాడికి వినియోగిస్తే ఆ చెడువాటిని మీ జీవితాన్ని పతనం చేసేస్తాయి, మీ కుటుంబాన్ని పాడు చేస్తాయి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా పిలువబడుతున్న మీరు మీ బిడ్డలకు ఒక మాదిరిగా ఉండాలంటే మీకు మీదుగా దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి. ఆదివారం భక్తులుగా ఉండకూడదు, పండగ భక్తులుగా, ఆ పండగప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళుగా, ఆ పండగప్పుడే దేవుడు యొక్క సంఘంలో కనిపించే వాళ్ళుగా ఉండకూడదు మనం. ఎందుకని? ఎందుకంటే నువ్వు ఎదగాలి దేవుళ్ళు. అందుకని ఎన్నో సంవత్సరాలు గతించిపోయాను, ఎన్నో సంవత్సరాలు కన్నీళ్ళు కాచో, ఎన్నో సంవత్సరాలు నా రాత్రి ఎలాగుంది అంటే అనుకున్నా, ఎన్నో సంవత్సరాలు కృంగిపోయావు, ఎన్నో సంవత్సరాలు దిగులు పడ్డావు, ఎన్నో సంవత్సరాలు ఆవేదన చెందావు, ఇక చాలు, గతించిన కాలం ఇక చాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీతోనే, నీ కుటుంబంతోనే, నీ జీవితంతోనే దేవుడు మాట్లాడుతున్నారు ఈ యొక్క సమయంలో. సహోదరి, సహోదరుడా, అంధకారంలో ఉన్నావు, గాఢాంధకారంలో ఉన్నావు, నాశనకరమైన గొంతులో, జగడగల దొంగ ఊబిలో ఉన్నావు. యేసు అంటున్నాడు, ఇదిగో నేను ఉన్నవాడును, నేను ఉన్నవాడును, నేను విడువని ఎడబాయను, నేను ఆశీర్వదిస్తాను, నీకు నువ్వుగా భక్తిని సాధకం చేసుకో. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:5 వాక్యం వలనను, ప్రార్థన వలనను వాళ్ళు పరిశుద్ధపరచబడతారని రాయబడి ఉంది. అంటే దేవుడు యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తిస్తే, ఈ యజ్రా గ్రంథాన్ని మనం గమనిస్తే, యజ్రా గ్రంథంలో నుంచి 7:6 ఏం రాయబడి ఉందంటే, ఈ యొక్క మోషే ధర్మశాస్త్రం అంతటిలో
ప్రావీణత నొందిన శాస్త్రి యజ్రా అని రాయబడింది. అంటే ఒక సామాన్య వ్యక్తి బైబిల్ గురించి చదివి వదిలేసింది పోయి ఆ బైబిల్ను ధ్యానించాడు. అంటే దేవుడు వాక్యం అంటుంది ఎదుగటానికి వాక్యాన్ని ధ్యానించాడు. ఏ వాల్ పోస్ట్ చూసి తన మైండ్ని డైవర్ట్ చేసుకోలేదు కానీ వాక్యాన్ని పెట్టుకున్నాడు తన కళ్ళ ముందు, తన మనసులో వాక్యాన్ని ధ్యానించాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత నొందినవాడయ్యాడు. ఎవరు? ఎజ్రా. సామాన్యుడు ఒకప్పుడు, కానీ ఈరోజు ఏమని తెలుసా? శాస్త్రి అయ్యాడు. ఎలాగయ్యాడు అంటే ఆయన ఎదిగాడు దేవుళ్ళో. నిజత్తులో కూడా నీ కుటుంబం గురించి దేవుడు ఆలోచించే ఆలోచన ఇదే. నువ్వు ఎదగాలి. ఎన్ని సంవత్సరాలు పోయినా నామకాద జీవితంలోనే ఉండకూడదు. నీలో కొత్త జీవితం నువ్వు ఆరంభించుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. దేవా, ఇప్పుడు దాకా చేసినవన్నీ నా జీవితం ఎదగకుండా ఆపేసింది. అవును, నువ్వు పాత జీవితంతో ఉంటే ఆ పాత జీవితం నువ్వు ఎదగకుండా ఆటంకపరుచుద్ది. నువ్వేం చేయాలి? ఎదగటానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. అంటే వాక్యంలో ప్రావర్తన ఉండడానికి వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే మోసపోయేటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. వాటిని నువ్వు తెలుసుకోవాలంటే ఇది మంచా ఇది చెడా అని తెలుసుకోవాలంటే ముందు నువ్వు దేవుడు వాక్యాన్ని చదవాలి. ప్రావీణ్యత నొందినంతగా చదవాలి. వాక్యమే నీ జీవితం అన్న విషయాన్ని గమనించాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అని యోహాను సువార్త 1:1 రాయబడి ఉంది. అంటే ఆదియందు వాక్యం ఉంది, వాక్యమే దేవుడే ఉన్నారు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంటే నువ్వు తెలుసుకున్న దేవుణ్ణి, నమ్ముకున్న దేవుణ్ణి ఇంకా ధ్యానించాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చదవాలి. వాక్యాన్ని బాగా చదవాలి. నువ్వు వాక్యం అంటే ఏదో పండుగ రోజు చర్చి తీసుకెళ్ళి ఓపెన్ చేసే పుస్తకం అనుకుంటున్నావు? వాక్యం అంటే ఆదివారం చర్చి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని వస్తే చాలనుకుంటున్నావు, చేతిలో బైబిల్ ఉంది చాలనుకుంటున్నావు? కానీ అలా కాదు. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడే సమయం అది. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ ఓపెన్ చేసి చదువుతావో అన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతారు. ఎన్నిసార్లు చదువుతావో అన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతారు. నువ్వు బైబిల్ మూసేసి ఉంటే దేవుడు నోటిని నువ్వు మూసేసిన దానివి మూసేసిన వాడు అవుతావు. దేవుడు నోరు మూసేసుకుంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ ఆగిపోతాయి, దీవెనలన్నీ ఆగిపోతాయి. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఎదగాలి. ఎదగడం అంటే వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ఎజ్రా ఏమైనా మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానించి రావణత నుండి శాస్త్రీయ ఎజ్రా అంటున్నారు బైబిల్ గ్రంథంలో దేవుడు చెబుతున్న మాటది. అందుకే మనకున్న ఆ బ్యాడ్ పోయి గుడ్ కలగాలంటే, మనలో మంచి కలగాలంటే, మన బిడ్డలో ఎదగాలంటే మొదట తల్లిగా తండ్రిగా నువ్వు దేవుడు యొక్క వాక్యాన్ని చదవాలి, వినాలి. వాక్యాన్నే వినాలి. మిగతా వాటిని నీ చెవులు ఇవ్వకూడదు. వాక్యాన్ని చదవాలి, మిగతా వాటికి మీ నోటిని ఇవ్వకూడదు. ఫస్ట్ వాక్యానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఖాళీగా ఉన్నావా చెల్లి, ఖాళీగా ఉన్నావా తమ్ముడా, అయితే దేవుడు వాక్యాన్ని చదువు. నీకు హాలిడేసా, నువ్వు ఖాళీగా ఉన్నట్లయితే దేవుడు యొక్క బైబిల్ గ్రంథాన్ని ధ్యానించు. నీకు యేసుక్రీస్తుని తెలిసినా ఇంకా తెలుసుకోవాలి. నువ్వు ఎదగాలి దేవుడు యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్న మాట. అప్పుడు నీ లెవెల్ మార్చబడుతుంది. నీ ఆత్మీయ స్థితి ఎదిగితే నీకున్నటువంటి చెడ్డ పేర్లన్నీ పోతాయి, నీకున్నటువంటి ఆ యొక్క మనుషుల్లో ఉన్న నిర్లక్ష్యం అంతా పోతుంది. నీ గురించి నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు నిర్లక్ష్యంగా ఎంచుకుంటున్నారా? నిన్ను దేనికి పనికిరాని దానివి, పనికిరాని వాడివి అంటున్నారా? నువ్వేం సాధించావయ్యా, ఏమి సాధించావమ్మా, నువ్వు అంత పాడు చేసేసావు అంటున్నారా? అయితే అందరి ముందు దేవుడు నిన్ను పైకి లేవాలని, లేవనెత్తాలని ఈ 2020లో ఆలోచన కలిగి ఉన్నారు. నువ్వు అందరి ముందు లేవనెత్తబడతావు. ఎంతమంది నిన్ను నిరుత్సాహపరిచారు, ఎంతమంది నువ్వేం చేస్తావులే, నీకేం చాతెత్తుది అని చెప్పి కొంగదీశారు, ఎంతమంది నిన్ను బలహీనపరిచారు, ఎంతమంది నిన్ను దుఃఖపరిచారు, ఎంతమంది నిన్ను ఆవేదనకు గురి చేశారు. అంతమంది ముందు దేవుడిని లేపాలంటే నువ్వు దేవుళ్ళో క్రీస్తువులే అన్ని విషయంలో ఎదగాలి, అన్నిట్లో ఎదగాలి. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట సహోదరి సహోదరుడా. మూడవదిగా దేవుడు యొక్క దీమన తిమోతి రాసిన మొదటి పత్రిక 4:5 రాయబడుతుంది, ప్రార్థన వలన వాళ్ళు పవిత్రపరచబడతారని రాయబడింది. అంటే యజ్రా గ్రంథంలో నుంచి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యమేనండి. 10:1 చూస్తే యజ్రా దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి మనసు మీద ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని కన్నీళ్లు కాచి ఇజ్రాయేల్ ప్రజల అభిదేతుల కోసం ప్రార్థన చేస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటాడు. అంటే ప్రార్థనా యోధుడు ఎజ్రా గారు, ప్రార్థనా పరుడు ఎజ్రా గారు.
చాలా ప్రార్థన వల్ల పవిత్రపరచబడతాం. అంటే దేవుడు ఒక వాక్యం అంటున్న మాటను మనం గుర్తించాలి. మనం ఎప్పుడు ఎటువైపు చూడకూడదు. నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు సాధించేశావు అని అర్థం. నీ సమస్య మనుషులు తీసుకెళ్తే పరిష్కారం కాదు, ప్రార్థనలో పెట్టావు నీ సమస్య అంటే పరిష్కారం అయిపోయిందని అర్థం. అదే బైబిల్లో యేసు మత్తయిస్వాతలు ఏమంటారంటే, ప్రార్థన చేస్తున్న నీవు, అడుగుతున్న నీవు, అడిగిన వాటినన్నీ దేవుడు సమకూర్చాలని నమ్మాలి అని బైబిల్ ఉంది. ఎందుకని నమ్మాలి? నమ్మితే దేవుడు మహిమను చూస్తాం, అందుకని నమ్మాలి. అంటే మనం దేవుళ్ళో ఎదిగితే మనకి ఏం గుర్తొస్తుంది? సమస్య రాగానే ప్రార్థన గుర్తొస్తుంది. ఎదిగితే మన కష్టం రాగానే ప్రార్థన గుర్తొస్తుంది. మనం దేవుళ్ళు ఎదిగితే మనకి అనారోగ్యం వచ్చిందనుకోండి, దేవుడు పరిష్కారం చేస్తాడు, ప్రార్థన చేద్దాం, మొదపెడదాం, ఉపవాసం ఉందాం, గోనె పట్ట కట్టుకుందాం, కన్నీళ్ళు కదుద్దాం అనిపించుద్ది. అదే దేవుడు ఎదగకపోతే కష్టం వచ్చిందా, మనుషుల్ని ఆశ్రయిద్దాం, రాజుల్ని ఆశ్రయిద్దాం, డబ్బుని వైద్యుల్ని ఆశ్రయిద్దాం, లాయర్స్ని జడ్జిల్ని పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని ఆశ్రయిద్దాం అనిపించుద్ది. ఎదగకపోతే లోకం వైపు మన చూపెళ్ళుద్ది, ప్రార్థన వైపు వెళ్ళద్దు. అదే ఎదిగితే క్రీస్తు వలె అన్నిట్లో ఎదిగితే మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చెయ్యాలి అనిపించుద్ది నీకు. నువ్వు సాధించాలనిపిస్తుంది, సాధించగలవని సత్యం తెలుస్తుంది. అప్పుడు నీ కుటుంబంలో దేవుడు యొక్క వాక్యం అంటుంది, షెడ్డేకు మెషకు అభినగుడు దేవుడే పూజార్హుడు అన్నట్టుగా నీ కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ నీ దేవుడే పూజార్హుడు. నీ ప్రార్థన విని నీకు సహాయం చేసిన దేవుడే జీవం గలవాడని నిన్ను ఎంతగానో ప్రజలందరూ ఘనపరచడం ఆరంభిస్తారు. ఈరోజు అందరూ నిన్ను అవమానపరుస్తున్నారు అంటే, అందరూ నువ్వు ఏమి చేయలేవి చాతకన వాడి అంటున్నారు అంటే, నువ్వు దేవుడు ఎదగలేదు అని అర్థం. దేవుళ్ళు నువ్వు ఎదిగితే అందరూ వచ్చి నిన్ను ఘనంగా ఎంచుతారు. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను గుర్తించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడు, చింతించమాకు, దిగులు పడమాకు, నీకు నీవే శైవ భక్తి విషయం సాధకం చేసుకో. నువ్వు దేవుడి వాక్యాన్ని బాగా ధ్యానించు. మూడోదిగా దేవుడి యొక్క నామంలో ఉపవాసం ఉండి ప్రార్థించు. అప్పుడు నీ జీవితంలో క్రీస్తు వలె అన్నిట్లో ఎదుగుతావు. అప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఘనపరచడం ఆరంభిస్తాడు. అనేక మంది మీద నిన్ను అధిపతిగా అధిపతిరాలుగా చేస్తాడు. నీ ఇంట్లో నిన్ను జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతుడుగా మారుస్తాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులు పోషించేదానిగా పోషించేవాడుగా, పరిపాలించేదానిగా పరిపాలించేవాడుగా చేస్తాడు. నీ వ్యాపారంలో విస్తరించబడటం చూస్తావు, నీ జాబులో శాలరీ ప్రకటన చూస్తావు, నీ మూత వేయబడిన గర్భం తెరవబడటం చూస్తావు, నీ సమస్యలు పరిష్కారం చూస్తావు, నీ ముందున్న కన్నీళ్ళన్నీ తుడిచివేయబడటం, వాదార్పును అందటం చూస్తావు, దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని పొందుకుంటూ చూస్తావు. సహోదరి సహోదరుడా, క్రీస్తు వలె అన్నిట్లో ఎదగాలని దేవుడు ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు. దేవుడు వైపు చూస్తావు ఈరోజు? ఈ వాక్యము నీ కుటుంబాన్ని బలపరచును, ఈ వాక్యం నీ హృదయాన్ని తేటపరచు, ధైర్యపరచు, నిబ్బరపరచును. నాకు మంచి రోజులు లేవు అనుకోవద్దు, నన్ను ఆదుకునేవాళ్ళు లేరు అనుకోవద్దు, నన్ను దీవించేవాళ్ళు లేరు అనుకోవద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీకు విరోధంగా ఏ ఆయుధము వద్దిల్లనివ్వడు దేవుడు. ఎంతమంది ఎన్ని పన్నాగాలు నీ మీద పన్నినా సరే, నీకు అన్యాయం చేయాలని చూసినా సరే, వెనకాల గోతులతో వినా సరే, నీకేమి అపాయం రానివ్వడు. కుడివైపున 1,000 మంది పడినా, ఎడమవైపు 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రానివ్వని దేవుడు నేను చంకనెత్తుకున్నాడు. ముదిం వచ్చిందా? చంకనెత్తుకుంటాడు. అందరూ మర్చిపోయారా? చంకనెత్తుకుంటాడు. అందరూ విడిచిపెట్టేశారా? నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదరి సహోదరుడా, నువ్వు క్రీస్తు వలె ఈ సంవత్సరం అన్నిట్లో ఎదగాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రభు వైపు చూద్దామా? ప్రభు మన కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, మహాగణుడివి, మహోన్నతుడివి, మహిమా స్వరూపుడివి, నీవు జీవమున్న జీవాధిపతివైన దేవుడివి, సృష్టికి కారకుడివి, సర్వ సృష్టికి నిర్మాణకుడివి. ప్రజలను దర్శించి ప్రజలతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు ఉన్నాను. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఏసున బిడ్డలు ఇప్పుడు ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. గర్భంలో గర్భఫలం దయచేయండి, ఉద్యోగులు ఉద్యోగం దయచేయండి, వివాహం కాసి వివాహం సమకూర్చండి. అప్పుల్లో కురికిపోయే వాళ్ళని అప్పులు చూపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని అనారోగ్యం చూపించండి. ఏసు నామంలో విజయం దయచేయండి. ఏసయ్య రక్తాన్ని, ఏసయ్య అభిషేక ప్రభావాన్ని, ఏసయ్య సన్నిధి కాంతిని దయచేయండి. సమాధానకరమైన దేవుడు, సృష్టికి కారణభూతుడైన ఇజ్రాయేల దేవుడు, మరువని మాదని అద్వితీయ దేవుడు, ఆలోచనకర్తవైన దేవుడు, ఆశ్చర్యకర చేసి ఈ వాక్యంలో ఈ నూతన సంవత్సరం పిసరుగుండెలు మండించి స్వందింపజేసి
ప్రతి కార్యాన్ని సఫలపరచి, ప్రతి అవసరం తీర్చి, అన్నింటిలో ఎదుగులాగా కృపదించి, దైవభక్తులు ఎదుగులాగా సహాయించి, మీరే బిడ్డల స్థితిని పరిస్థితిని ఉన్నతంగా మార్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా. అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్య నీ కన్నీలు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.